చూడండి, ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఏడో వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, దేవుడే అంటున్నారు. చూడండి, ఒకటో యోహాను ఒకటో అధ్యాయము ఏడో వాక్యం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యి ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. మరియు మనలో సత్యము ఉండదు. మనలో సత్యము ఉండని ఉండదు. మన పాపములు మనము చాలు. ఏడు వాక్యం మనకి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనములో వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్యమైన సావాసము గలవారిగా ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఆయన వెలుగులో నడిచినట్లుగా మనము నడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధమైన సావాసములో సాంగత్యము కలిగిన వారిగా ఉంటారు. కనుక అప్పుడు ఆయన కుమారుని యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక సావాసం, మీకు పరిశుద్ధమైన సావాసం కావాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులుగా ఉన్నాను, కనుక మీరు కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా సమస్తమైన ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులుగా ఉండండి, నడుచుకునండి. ఆ పరిశుద్ధమైన సావాసములో ఎంతమంది ఏకీవించి నడుస్తారో, యేసు ప్రభు ఆయన మన కొరకు చిందించబడిన రక్తం ఎంత ఘోర పాపినైనా సరే క్షమించి పరిశుద్ధులుగా చేయటానికి ఆయన రక్తము, శక్తివంతమైన రక్తము ఈరోజు మన కొరకు సిద్ధముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా ఆయన రక్తము మన కొరకు ఈరోజు పరిశుద్ధమైన సావాసములో పరిశుద్ధమైన నడకలలో మనం నడిచినప్పుడు తప్పకుండా దేవుడు మనలను క్షమించి పరిశుద్ధులుగా చేయడానికి ఆయన రక్తము మనకు ఈరోజు శక్తివంతమైన రక్షణ కవచముగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త చూడండి, 18వ అధ్యాయము 3వ వాక్యాన్ని తీసుకుందాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వాక్యం. కావున యూదా సైనికులు ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రుతులను వెంటబెట్టుకొని దీటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చిరి. యేసు తనకు సంభవింపబోవినవి ఎరిగినవాడై మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసుని అని ఆయనకు ఉత్తరం ఇవ్వగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయన అప్పగించు యోధాను వారి యొద్ద నిలబడి ఉండెను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయారంట. దేవునికి స్తోత్రము. అలా యోధా ప్రజలు, అక్కడ యోధా ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారు పాపములను క్షమించుట కొరకు ఈ లోకానికి నేను వచ్చా, ఎందుకంటే ఈ లోకములో పాపములను క్షమించే అధికారము నేను పొంది ఉన్నా, ఆ పాపములకు కలిగే శిక్ష భరించుటకు కూడా నేను ఈ లోకానికి వచ్చి ఉన్నా
అని చెప్పి ప్రభు ఈ లోకములో పాపము మీద నాకు అధికారం ఉన్నది ఎందుకంటే పాపులను క్షమించడానికి ఈ లోకానికి నేను వచ్చాను గనక ఆ పాపములో ఎంత ఘోర పాపినైనా క్షమించే అధికారం నాకు ఉన్నది ఆ పాప శిక్షను కూడా భరించే అధికారం నాకు ఉన్నది అని తెలియపరుస్తున్నాడు ఆయన ఎందుకంటే సర్వ మా ఈ లోకములో ఉన్న సమస్త మానవుల యొక్క పాప భారాలన్నీ కూడా భరించే శక్తి నాకు ఉన్నది ఎందుకంటే నేను పరిశుద్ధుడను నాలో పాపం ఉన్నదని ఎవరైనా మీరు చెప్పగలరా అని అడిగినప్పుడు ఎవరు కూడా చెప్పలేకపోయారు కనుక యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారు కనుక అది యూదా ప్రజలకు ఎంతో బాధకరంగా ఉన్నది అక్కడ యూదా ప్రజలైతే పాపానికి శిక్ష విధిస్తున్నారు ఒక స్త్రీ వ్యభిచారం చేసి పట్టబడితే దేవుని ధర్మశాస్త్ర ప్రకారముగా ఆ స్త్రీని ఏం చేస్తున్నారు చెప్పండి రాళ్ళతో కొట్టి చంపుతారు కనుక అలాగు పాపము చేసిన వారికి ఆ మరణ శిక్ష తగినది కనుక మేము అలా విధించి పరిశుద్ధులు అవుతున్నాం ఈ రోజు నీవు నోటి మాటతో పాపాలు క్షమిస్తున్నావు అంటున్నావు అది మాకు నమ్మకము లేదు కనుక ఇప్పుడు నీవు చేసేది మాకు అంతగా నమ్మకము లేదు కనుక మా మార్గాలలో నీవు మా మార్గములో నడిసే ప్రజలందర్నీ చెడగొడుతున్నావు కనుక అతనికి మరణ శిక్ష తప్పదు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక ఆయనకు మరణ శిక్ష విధించుతారు అని సమస్త మానవ జాతి కొరకు నేను చనిపోతాను అని ఆయన బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఈ లోకములో సమస్త మానవులను రక్షించే శక్తి నాకున్నది ఈ మానవ జాతి మీద సర్వాధికారం ఉన్నది దేవుని రాజ్యము కట్టడానికి మిమ్ములందర్ని చెదిరిపోయిన వారందరి కొరకు నేను మీ కొరకు చనిపోయిన నా దేవునికి మిమ్మలను వారసులుగా చేస్తాను అని వాగ్దానం తెలియపరుస్తున్నాడు కనుక నేను చనిపోయినా సరే మిమ్మలను నా తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా చేస్తా అని ఆయన తెలియపరుస్తున్నాడు ఈ మాటలన్నీ కూడా యూదా ప్రజలకు అర్థం కానే కావట్లేదు కనుకనే యేసు ప్రభుని మనం సంపేస్తే యేసు ప్రభుని తొలగించుకుంటే మనకు ఈ యొక్క అధికారం మనకు ఉండదు కనుక ఆయన అధికారం చూస్తుంటే మరణం మీద ఉన్నది అలాగే భయంకరమైన వ్యాధులను ఆయన గద్దించగానే స్వస్థత పడుతున్నారు పక్షవాయువు కలిగిన వాడు లెగుస్తున్నాడు అలాగే చంద్ర రోగులు బాగుపడుతున్నారు అనేక వ్యాధిగ్రస్తులకు ఆదరణ కలుగుతున్నది కానీ అతని మాటలలో శక్తి ఉన్నది కానీ ఆయనను ఏ రీతిగా తొలగించాలి అని వారు ఎంత ప్రయత్నం చేసినా వారికి తెలిసిందల్లా ఏమిటంటే యేసు ప్రభుకి మరణ శిక్ష విధించాలి దేవునికి స్తోత్రము హల్లెలూయా అనేదే వారికి తెలిసింది కనుకనే సైనికులను పంపి వారు అర్ధరాత్రి వేళ దీటిళ్ళు పట్టుకుని ఆయుధాలు పట్టుకుని యేసు ప్రభుని వెతకటానికి వెళ్ళారు యేసు ప్రభు ఏకాంతముగా ప్రార్థనలో అనుదినము దేవునితో గడుపుతున్న ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ఎవరు మీలో యేసు అని ఆ సైనికులు వెతుకుతూ ఉంటే ఆ సైనికుల దగ్గరికి యేసు ప్రభువే వెళ్ళాడు ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అడిగినప్పుడు యేసుని మేమో వెతుకుతున్నాం ఆయనను పట్టుకెళ్ళటానికి వచ్చాం మీలో ఎవరు అని అడిగినప్పుడు అక్కడ ఆయన అంటున్నాడు నేనే ఆ యేసును దేవునికి స్తోత్రము హల్లెలూయా అనగానే ఆ మాట వినగానే వారు వెనక్కి తగ్గి నేలను పడిపోయారంట ఎందుకంటే ఎవరినైనా సైనికులు వారు పట్టుకోవటానికి వెళితే వారు ఏం చేస్తారు చెప్పండి పారిపోతారు లేదా పక్కన వారి మీద నాతో పాటు ఇతను కూడా ఉన్నాడు ఈమె కూడా ఉందని నేరాలు మోపుకుంటారు కానీ ఇదేమిటి ఈయన విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే నేనే ఆ యేసును నన్ను పట్టుకోనండి వీళ్ళందరినీ విడిచిపెట్టండి అని చెప్తున్నాడు అంటే ఆ మాటకు వాళ్ళందరూ కూడా భయపడిపోయి
నేలనా పడిపోయారంట దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన అదే చెప్తున్నాడు నేను మీ కొరకు సనిపోతా మరలా తిరిగి నేను మూడో దినాన లెగుస్తా మీరు నమ్మండి అని చెప్తున్నా వారు నమ్మటలేదు కనుకనే యోదా ప్రజలలో సైనికులలో వారిలో ఆ శక్తివంతమైన మాట ఆ సత్యమైన మాట వినగాని వారు తక్షణమే వెనక్కి వెళ్లి నేల మీద పడిపోయారంట ఎందుకంటే ఇలాంటి దేవుడు ఈయన శక్తివంతమైన మాట మాట్లాడితే మనం నిలబడలేకపోయామండి కనుక ఆయన మాటల్లో అంత శక్తి ఉందా అని చెప్పి వారు కంగారు పడిపోతుంటే యేసు ప్రభు అంటున్నాడు కంగారు పడకండి మీకు అప్పగించిన ఆ డ్యూటీని ఆయొక్క వృత్తి ధర్మాన్ని మీరు చేయండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఇదిగో నేను సమస్త మానవుల కొరకు సనిపోట కొరకు నా తండ్రి చేత ఏర్పాటు జరిగిన ఆ తీర్మానము ఆ తీర్పు నేను అంగీకరిస్తున్నాను కనుక మీ డ్యూటి మీరు చేయండి అని ఆ సైనికులు చెప్పినప్పుడు యేసు ప్రభువుని వీడుసుకుని వెళ్ళారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక చూడండి కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి చూడండి కీర్తన గ్రంథము 38వ అధ్యాయము 18 నా దోషములు నేను ఒప్పుకొనుచున్నాను నా పాపములను గురించి నేను విచారపడుచున్నాను దావీదు అంటున్నాడు నా దోషాలను నేను నా ప్రభు నాకు తెలియజేసినప్పుడు నా దోషాలను నేను ఒప్పుకుంటున్నాను నా దోషములు నా తల మీద పోయబడి ఉన్నాయి కనుక అవి నన్ను వెంబడిస్తున్నాయి నా దేవుడు నాకు తెలియపరిచాడు గనక నా దోషములను నేను ఒప్పుకొనుచున్నాను నా పాపముల విషయములో నేను విచారపడుతున్నాను నేను చేసిన పాపము ఎంత ఘోరమైనదో కనుక ఆ పాపమునకు నాకు శిక్ష తగినదే నేను అనుభవించాలి కానీ నా దేవుడు నన్ను క్షమించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నన్ను దేవుడు క్షమించాడు కనుక నేను సజీవుడిగా ఉన్నాను కనుక నేను చేసిన దోష శిక్ష భరించలేనిది అలాంటి దోష శిక్ష నాకు ఈ రోజు ప్రభు నాకు తెలియపరిచాడు నేను కళ్ళు మూసుకుపోయి ఆ పాపములో ఆ భయంకరమైన ఘోర పాపాన్ని చేశాను కనుక నా దేవుడు నాకు శిక్ష విధించవలసిన వాడు ఈ రోజు నన్ను క్షమించాడు కనుక నా దోషములు నేను చేసిన దోషాలు నన్ను ఏం చేస్తున్నాయి చెప్పండి విచారము పడే విధముగా కృంగతీస్తున్నాయి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక యేసు ప్రభు అంటున్నాడు మీ దోషాలు నేను భరిస్తా మీరు సంతోషంగా ఉండండి దాని గురించే నేను వచ్చాను ఈ లోకంలో ఎందుకంటే మీరు క్షేమముగా ఉండాలి మీరు సొగసైన వారిగా ఉండాలి మీరు సౌందర్యము కలిగిన వారిగా ఉండాలి పాపము చేసిన వాడు జీవితం ఎలా ఉంటుందో చెప్పండి యుక్రుతమైన జీవితంగా ఉంటుంది వాడి జీవితంలో వాడికి సౌందర్యం ఉండదు అందం ఉండదు వాడి జీవితం ఎలా ఉంటుందో చెప్పండి హీన స్థితిలో ఏది చేయాలన్నా నాకెందుకులే అంటాడు అలాగే పాపము చేసిన వ్యక్తికి సొగసు అనేది ఉండదు కనుక నేను మీ పాపాలు భరిస్తా నా సొగసును నా అందాన్ని మీరు ధరించండి మీ పాపాలన్నిటిని నేను భరిస్తాను అంటున్నాడు యేసు ప్రభువారు ఒకరోజు ఆయన యొద్దకు ఒక స్త్రీని తీసుకుని వచ్చారు యూదా ప్రజలు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకములో అనేకులకు బోధిస్తూ అనేక ఆశ్చర్యకార్యాలు అనేకులకు తెలియపరుస్తున్నప్పుడు యేసు ప్రభువారు అనేక విషయాలు ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని చూసినప్పుడు యూదా ప్రజలు ఎందుకంటే మన దేవుడు మనకిచ్చిన మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరూ రద్దు పరచలేరు కనుక ఈయన యొద్దకు తీసుకుని వెళ్ళి ఈ విషయంలో ఈయన ఏ తీర్పు తీరుస్తాడో దాన్ని బట్టి ఆయన గురించి ఆలోచిద్దామని చెప్పి యూదా ప్రజలు ఏం చేశారు చెప్పండి యేసు ప్రభు దగ్గరకు ఒక స్త్రీని తీసుకుని వచ్చారు ఆయన తీసుకుని వచ్చి ఆయన ఎదుట నిలబెట్టి
ఇదిగో బోధకుడా ఇదిగో యాజకుడా ఇదిగో ఈ స్త్రీ పాపము చేయగా పట్టబడినది కనుక నీవు ఏమంటావు ఈ విషయంలో ఈమెకి ఏ తీర్పు తీరుస్తావు అని చెప్పి ఆయన అడుగుతూ ఉండగా పదే పదే అడుగుతూ ఉండగా యేసు ప్రభు వారు వాళ్ళందర్నీ చూసి ఆయన మాట్లాడుతున్నాడు చూడండి యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వాక్యం చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఆయన యోహాను సువార్త వారు పట్టు వదలక అడుగుచూ ఉండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొదటిగా మొదటిగా ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయసుండెను వారు ఆ మాటలు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను యేసు ఆ తల ఎత్తి చూసి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు అని లేదు ప్రభువా నిన్ను అందుకు యేసు నేను నీకు శిక్ష విధించనే విధించను నీవు వెళ్ళి ఇక నీవు ఎన్నడు పాపము చేయవద్దు దేవునికి స్తోత్రము హల్లెలూయా యేసు ప్రభువారు అక్కడ ఆయన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆ ఘోర పాపిని మరణ శిక్షకు పాత్రులారులుగా ఆయన యొద్ద నిలబెట్టారు కనుక మేము చేసేది మోషే దేవుడు మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం దాన్ని తప్పకుండా మేము అమలు చేస్తున్నాం అదే రీతిగా నడుచుకుంటున్నాం ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా ఈమె పాపము చేసింది ఏం చేయమంటారు అని ప్రభువుని అక్కడ నిలబెట్టి మాట్లాడుతున్నారు యేసు ప్రభు ఆ పాపులను క్షమించుట కొరకే ఈ లోకానికి ఆయన వచ్చాడు ఘోర పాపులను క్షమించడానికి వారిని జీవింపచేసి ఆ స్థానములో నేను చనిపోటానికి వచ్చాను అని ఆయన చెప్తున్నాడు కనుకనే ఈయన సహనం ఏమిటో ఈయన భక్తి ఏమిటో ఈయన ఏమి చెబుతాడో ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని ఒకవేళ దూషిస్తాడేమో అని చెప్పి ఆయనను పట్టు విడవక ఏం చేస్తున్నారు చెప్పండి ఆయనను అడుగుతున్నారంట కనుక పట్టు విడవక ఆయనను అడుగుతున్నారు బోధకుడా చెప్పు త్వరగా ఎందుకండి ఈమె పాపము చేసింది కనుక మేము చూసాం కనుక ఈ పాపికి శిక్ష మరణ శిక్ష కనుక ఈమెకి శిక్ష విధించాలా వద్దా నీవు ఏమి చెబుతావు న్యాయమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు అన్నాడు మీలో పాపము లేనివాడు ఎవడో చెప్పండి మొదటిగా రాయ వేయండి అన్నప్పుడు యేసు ప్రభువారు ఆ మాట మాట్లాడినప్పుడు ప్రతి వారి హృదయాలు ఎవరి హృదయాలు వారు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అందరూ త్రోవ తప్పిన వారే దేవునికి స్తోత్రము హల్లెలూయా అందరూ త్రోవ తప్పిన వారే అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీ సంఘ బిడ్డలందరికీ వందనాలు నా కొడుకు చిన్న కొడుకు చెయ్యి ఇరిగింది సైకిల్ మీద నుంచబడితే ఈ బోన్స్ రెండు సార్లు ఇరిగిపోయింది డ్యూటీలో పనిచేస్తుంటే గబగబా ఎవరో పక్కన మా ఫోన్ చేసి మీ అబ్బాయికి చెయ్యి ఇరిగిందని ఒక మాటే మీ అబ్బాయికి చెయ్యి ఇరిగింది నువ్వు ఇంటికి రాని ఫోన్ పెట్టేసింది నేను ఏడుతున్నాను మళ్ళీ గబగబా మా సార్ వచ్చి నా ఫోన్ తీసుకొని ఫోన్ చేసి ఏం జరిగింది అంటమ్మా అలా చెప్పొచ్చా ఫోన్ చేసి చెయ్యి ఇరిగిందని పెట్టేశారు ఫోను ఆ పిల్ల బాధపడుతుందంటే సైకిల్ మీద నుంచి పడ్డాడండి చెయ్యి ఇరిగిపోయింది అన్నాడు సరేనే సారు గవగాను ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి వచ్చాను నా చేతిలో రూపాయి లేదు చెయ్యేమో ఇట్లా పట్టుకొని ఏడుతున్నాడు అప్పుడు ఆరైతుంది ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు దేవుడా నీ చిత్తం ఏమన్నా నాకైతే ఎవరు తెలియదు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు చచ్చియే గుర్తొస్తుంది గబగబా మందు ఆటో ఇనికి ఫోన్ చేశానండి ఇలా చేరిగిందంట పిల్లడికి అంటే గబ ఆటో వేసుకుని వచ్చాడు ఇద్దరు ముందు చర్చికి అడుకొచ్చాం
अयगर अम्मगार गव मम्मी चूसी बैठक अयगर अम्मा नुवेम बाधपड़ा मेमुना वीडकोचावन गवगव अयगार वेरे गवर्नमेंट हास्पिटल फोन चशार फोन वाल अम्मटे वन वी जॉन का नईट नईट शनिवार नईट वेल्पया अर्जेंट के स्वप्न भयपड़क वेड़मा अम्मगार ना धैर्य ची पंपचिंद मैं गवर्नमेंट हास्पिटल एंट्रस एंट्रस्तनेमो आये माके एदरचा वी नी पे स्वप्न अवन ना पे स्वप्न अना रही असर की कर्त वेलका डबुल रूम लक्षल अला का एम जन अड़गटे पिड़ के एम जी एला पड़ा अड़गटे गोप जॉन चुस्को बेड इच्छा वाले वाले माटडको वाले चूसक नीन आये बैठे निल मोतल दर एवरना पकन चेरते चूडा के एलामो अला चूसा बैठ वाले माटडको वाले एक्सरा दीप्चको वंटल परीक्ष बेड परीक्ष करोना टाइम मुझे करोना परीक्षाम सैन चेयन इंकोक नर्स वे अवसर ले वील तो सतका अवसर ले गब गब करोना चैर करोना गंट सब बाबू की एम ले रेप मार्निंग आपरेशन ना चत रूप ले रेप पोदन आपरेशन असम्मा अंत अस नवेम भयपड़ पैन डाक्टर चपा सर संडे गवर्नमेंट हास्पिटल बैठी 10 संवसरा मूल स्टार्टिंग 10 संवसरा संडे एवरकी सर्जरी चेयलेद अलांटी ना को देवड़ अयगार अम्मगार पादन वाल आ रोज ना को 3 गंटल आपरेशन चशार 3 गंटल नागू राटल आपरेशन 4 रोजल का अन्नी असर के देवड़ कृप वाले असर की रूपये तीसमे उठी स्कैनिंग के लिए वाल बंस्टर बड़ी मे स्कैनिंग तीसी मल्ल वे 200 इवाली अला कहीं रूपये को अड़गले मम्मल ने रूपये का बाबा ने एक्की बंसको एक्ड़ा आपशन वंटेल परीक्ष रक्त परीक्ष बाडी स्कैप मल्ल अन्नी दीस मल्ल वा मल इंको डाक्टर वी अम्म चिड़ मर गुंड फास्ट कटो एटो टेन्शन की और सारी मल्ल बाॉडी मत सको रावाले सर देवड़ा मल्ल बाॉडी सब इपड़क 4 सारू तिपार मल्ल आयन की रूपये को बंड आयन की नीन चेयली पदा देवे अम्मगार गंट गंटे फोन अम्मा एलाटी अम्मा इलाम आफीस वाल वाले माटडक कंगार पड़माकूल टेन्शन पड़माक अम्मगार फोन चशार मल्ल बाॉडी कचपन मल्ल बंद एक्चर वालू तीन तेसकना बैठ निचोम నేను బయట నిల్చున్నాను మొత్తం బాడీ మొత్తం సేపకు ఒకసారి చేశారు మళ్ళీ వచ్చాక ఆమెకి అర్థం కాలేదంట గుండెకాడ ఏంటన్న నల్లగా ఉంది నాకు అర్థం కాలేదు ఇది రిపోర్ట్ మళ్ళీ ఇయ్యమన్నారు తాడా రాకుండా మళ్ళీ దీని తీసుకొచ్చి ఆ రిపోర్ట్ మేడంకి ఇచ్చా మేడంకి ఇస్తే అంత బాను ఉందమ్మ రేపు 9 గంటలకు ఆఫీసింగ్ చేస్తాము కంగారేం పడొద్దు అన్నారు అందరూ 5 రోజులు 6 రోజులు ఉంచుతారంట మమ్మల్ని 3 రోజుల నుంచి పంపించేశారు పంపించినాక చే దగ్గర अयगार की मल्ल फोन चसा अयगर इलामंटार अंत सरम जाग्रत वे अर्वा मल्ल वाल मूर्ना वस्ते आ रोड पीकेस्म बाबू एला चय अला मूर्ना लाकडौन हास्पल के इप्ड जॉन चुस्कम चिगड़ करोना केस वाल का बैठे अड्डे चंपचम देवड़ा इपड़के रोजल इन राड्लूंटार अंदर मल्ल फोन मल्ल प्रार्थन चेसा प्रार्थन चस्ता आ राड इला ऊपता वे राड पकड़ी राो मूल चुपड़ना चीजे और राडी राजु स्नान चे वे नाग राडू मेमे हास्पल के वे मा चत वे देवड़ असर के आपरेशन चस्ता वस्या राडू का इला पटकटे मा चत वे राडू मल्ल हास्पल के वेरे इक प्रवेट हास्पल के इला वे डाक्टर अट्लांटे पिड़ पि गोपड़ी राडू रा बैठक की आपरेशन वस्ताई కానీ అంత దేవుడి చిత్తం అనుకుంటాని ఒక ట్యూబ్ ఇచ్చాడు ఒక మందు ఇలా రాస్తే చాలమ్మ పైపైన ఏం అవసరం లేదని ఒక రెండు సార్లు చేయి అలా ఇలా అన్నాడు
ఎలా మనం ఆఫింగ్ చేసి ఎలా తీసి రాడ్లు ఎలా చేయి ఉంటదో సేమ్ అలానే ఉంది ఇంత కూడా వంకర పోవడం గాని రాడ్లు ఇరకపోవడం గాని ఏమీ లేదు లాక్ డౌన్ ఫస్ట్ మా ఆయన లేడు హైదరాబాద్ వెళ్ళాడు మాకు ఒకే ఒక డబ్బడ బియ్యం ఉన్నాయి నా దగ్గర రూపాయి లేదు చేతిలో సరేనే ఆ రోజు సాయంకాలం ఉప్మా వేసుకొని తిన్నాము పొద్దున్నే ఒక డబ్బడ బియ్యం ఉన్నాయి కట్టుగా 5 గంటలకి రాజేశను ప్రసన్నకు వచ్చి తలుపు కొడుతున్నారు ఏంటి ఇంత పొద్దున 5 గంటలకు ఎవరు వచ్చి తలుపు కొడుతున్నారని తలుపు తీసి లోపల రాజేశు గోగా బియ్యం బస్తేసాడు ఎక్కడంటే అమ్మగారు పంపించారు అమ్మాన అసలు దేవుడు ఎంత గొప్ప మేలు అంటే మేము అసలు తింటానని కూడా కోరగా లేవు మళ్ళీ ఒక గంటకి కొనగేలు బండి వచ్చిందంట అందరికీ ఇల్ల లాక్ డౌన్ లో కూరగాయలు ఇస్తున్నారు మాకేంటో మా పెద్దోడికి ఒక సంచి ఇచ్చారు మా చిన్నడికి ఒక సంచి ఇచ్చారు సో దేవుడు పది రోజులు సరిపోయినాయి దేవుడు ఎంత గొప్ప లాక్ డౌన్ లో ఎన్ని రోజులు అమ్మగారు అమ్మ ఏమన్నా ఏమన్నా హెల్ప్ కావాలి నాకు ఫోన్ చేయమ్మ నీకేమీ లేదన్నా నాకు ఫోన్ చేయమ్మ అసలుకి నేను ఉన్నానంటే ఉన్నాను అంతే ఏ విషయమైనా అమ్మగారు అయ్యగారు చూసుకో ఏది కించో బాధ వచ్చినా అమ్మ మేము ఉన్నాము నువ్వు బాధపడు మాకు నాకు ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేశాడు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక గాక